అందరికీ శుభోదయం. ఫస్ట్ బిఏ బీకామ్ బిఎస్సీ వాళ్ళందరికీ అయ్యా, మనం ఈరోజు దళిత కవిత గురించి చెప్పుకున్నాం. నిన్న కొన్ని అంశాలు చెప్పుకున్నాం, అంటే దళితులు అంబేద్కర్ గారి ఆధ్యాత్మికత ఊపిరిగాను, తర్వాత బోలే సిద్ధాంత భూమిక పునాదిగా ఈ దళిత కవిత్వం మనకి 1990వ సంవత్సరంలో ఏర్పడింది. అంటే అంబేద్కర్ గారి ముందు పూలే ఈయన కూడా స్త్రీలు కూడా సమాన హక్కుతో ఉండాలనే విధానంలో ఈయన కూడా కొన్ని రాయడం అనేది జరిగింది. ఈయన సిద్ధాంతాలు కూడా కొన్ని అంబేద్కర్ తీసుకోవడం అనేది జరిగింది. పూలే యొక్క సిద్ధాంతాలనే అయితే ఇక్కడ మనకి సంఘంలో ఉన్నటువంటి సామాజిక విధానం అంతా కూడా మరి దళిత వర్గం అంటే ఇక్కడ ఎవరు వస్తారు? ఇక్కడ హరిజన, గిరిజన, మైనారిటీ, వెనుకబడినటువంటి వర్గాలు, ఇలా అందరి యొక్క వర్గాల సాహిత్యంగా దళిత వాదం అనేది ఏర్పడింది. అంటే వీళ్ళందరూ ఉన్న బట్టి సుఖంలో ఏ విధంగా అసమానత గురవుతూ ఉన్నారు, వీళ్ళ గురించి ఇక్కడ దళిత కవిత్వం అనేది ఇక్కడ ఏర్పడింది. నేను చెప్పుకున్నాం కొందరి గురించి. మరి ఈ దళిత కవిత్వం రాసినటువంటి విధానంలో మనకి ఎవరనంటే ఇక్కడ చెప్పుకున్నాం ఎవరు, బొర్రం రాజశేఖర్ గారు, బోయి వేమన్న గారు, తర్వాత కృష్ణ ధర్మన్న, పలకూరి ఎన్నట్లు, అలాగే ఎత్తి పద్మారావు, ఎండ్లూరి సుధాకర్, శిఖామణి వంటి ప్రముఖులు వారి యొక్క కవిత్వ విధానంలో దళిత కవిత్వ బలంగా ఉందనే మనం చెప్పవచ్చు. కాబట్టి అలాగే వంగపండు మాస్టర్జీ వంటి యొక్క వాళ్ళు తమ యొక్క పాటల ద్వారా కూడా దళిత సైతన్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. మరి దళితులకి గురించి ఈ రోజున మనం చూసినట్లయితే హరిజన, గిరిజన, మైనారిటీ, అలాగే వెనుకబడినటువంటి వర్గాల వారిపై కొన్ని కొన్ని యొక్క ఏరియాలో ఇంకా వీళ్ళ పైన ఆధిక్యం జరుగుతూనే ఉంటున్నాయి వీళ్ళపైన. కాబట్టి ఆ చట్ట ప్రకారంగా ఇన్ని అమలు చేస్తున్న చివరికి వీళ్ళపైన అరాచకాలు అనేవి జరుగుతూ వస్తూనే ఉన్నాయి. ఎక్కడ తగ్గినాయనంటే ఎక్కడ కూడా తగ్గలే, కొన్ని ప్రాంతాల్లో ఇంకా వస్తూనే ఉన్నాయి, పూర్తిగా తగ్గలే, పూర్తిగా తగ్గలేదు. సరే మరి ఇక మరి దళితుల యొక్క విధి విధానాలలో మరి ఇందుకు ఇంత కష్టం వస్తుందంటే ధనవంతుల యొక్క ఆధిపత్యం, మరి ఇక ఆధిపత్యంతో వీళ్ళు తినగానే ప్రజలుగా వాళ్ళు చిక్కు చేతల్లో ఉండాలి చేయాలనేటువంటి విధానంలో వీళ్ళు ఉండవన్నమాట. కనుక ఈ యొక్క దళితులు గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై ఈ దళిత కవిత్వం అనేది రావడం అనేది జరిగింది. ఓకేనా? అయితే నేను మనం చెప్పుకున్నాం ఎవరు గుర్రం రాజశేఖర్, కృష్ణ ధర్మన్న, అలాగే బోయి వేమన్న గారు కొన్ని. మరి ఆ గుర్రం రాజశేఖర్ గారు ఫస్ట్ కూడా తొలి దళిత కావ్య రచించారు కదా, గుర్రం రాజశేఖర్. గుర్రం రాజశేఖర్ మొట్టమొదటిగా రాసినటువంటి యొక్క దళిత కావ్యం ఏదైనా అంటే గబ్బిలం. గబ్బిలం ఇది ఎప్పుడు రచించారంటే 1941 సంవత్సరంలో ఈయన రాశాడు. ఇదే తొలి దళిత కావ్యం. తొలి దళిత కావ్యం ఏంటంటే గబ్బిలం. మరి ఆ కాలంలో మరి దళితులందరూ కూడా దేవుణ్ణి చూడాలి. దేవుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కరికి కూడా ఏమనిపిస్తున్నాయి, ప్రతి ఒక్కరికి దేవుడు చూడాలనిపిస్తుంది. కానీ మరి ఆ కాలంలో దళితులంటే దేవాలయానికి వెళ్ళకూడదు,
దేవాలయానికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళితే ఎలా ఉండదంటే శివుడికి ఇది దూరంలో చూడాలన్నమాట దేవుని. అంటే చూసే విధానం కూడా ఎలా ఉండదంటే గుమ్మం దగ్గరగా ఉన్నటువంటి చూసింది ఒక వర్గం, తర్వాత గుమ్మం తర్వాత చూసినటువంటి వాళ్ళు ఒక వర్గం, తర్వాత ఇంకా దూరం చూసేవాళ్ళు ఒక వర్గం. ఈ రకంగా దేవుడి దగ్గర కూడా వెళ్ళినటువంటి విధానం ఉండకూడదు దళితులు. కాబట్టి ఆ రోజుల్లో ఆ దళితులకి ఎన్నో కోరికలు ఉండే, దేవుడు చూస్తున్నాడు మాకు కూడా, ఆ దేవుడిని కోరుకుంటే మాకు ఈ కష్టాలు పోతాయేమో, ఆ దేవుడిని కోరుకుంటే మాకు అందరితో సమానంగా జీవిస్తావేమో, అందరూ మాతో కలిసి ఉంటారేమో అనేటువంటి విధానం ఆ యొక్క బాధ ఎక్కువ ఉండేవాడు ఈ దళితుల్లో. అటువంటి సమయంలో ఈ దళితులు పడేటువంటి వేదన, ఈ దళితులు బయట వర్గాలు గిరిజనులందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ దళితులు ఏ రకంగా ఈ సమాజ జీవనంలో ఎలా ఏ రంగాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు, వాళ్ళ కష్టాలు ఏంటి, ఎందుకు ఎలా ఉన్నారు అనేసి దానిపై మనసు తరించిపోయి, తన యొక్క మనసు ధరించిపోయి మేము రాసినటువంటి యొక్క కావ్యమే తొలి దళిత కావ్యమే దెబ్బలు. ఈ యొక్క పాఠకులకి ఆ రోజున ఈ గుర్రం జోషువా గారు రాసిన కావ్యం మొత్తం పాఠకులందరినీ కూడా చాలా ఆదరణ పడుతున్నటువంటి కావ్యం దెబ్బలు. మరి దళితులు దేవుని చూడాలి అనుకున్నప్పుడు ఆలోచించదు, ఎక్కడైనా చెప్పాను మూడు ఇష్టం ఎక్కడో దూరం చూడాలి, ఎక్కడో దూరం చూడాలి. దేవుడు కనిపిస్తాడా వాళ్ళకి, ఆ రూపం కనిపిస్తుందా, ఏది కనిపించదు. దగ్గర నుండి పోవాలా, దేవుడు చూడాలా, గుమ్మం కడికి కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకుని రావాలంటే బయలుపడిపోతారు దేవుడు దళితులు కాబట్టి అనే విధానంలో ఉండేదట. అటువంటి టైంలో దగ్గరికి వెళ్ళలేవు, ఊరి వీళ్ళు చెప్పింది ఎవరైనా అంటారంటే వీళ్ళు చెప్పింది కూడా ఎవరు కూడా వినరు, వీళ్ళు చెప్పింది కూడా ఉంటారు ఎవరైనా మనుషులు, మనుషులు ఎవరు వినరు. ఏ ఒకసారి మమ్మల్ని దేవుడే చూడలేమని సంతానాలు ఎవరు నిలుస్తారంటే వీళ్ళు కూడా ఎవరైనా మరి ఎలాగా ఎవరు చెప్పుకోవాలి. అంటే దళితవర్గం వెళ్ళేవారు దేవుడు దేవుడే లేకపోతే దేవాలయంలో ఈమెయిల్ పడుతుంటాయి ఎక్కువగాను ఎప్పుడో నిలబడుతూ ఉంటాయి. దేవాలయం చూడండి ఏదో మూల తప్పుడు అనిపిస్తుంది. కాబట్టి ఆ దళితులు అంతా ఏంటంటే గురుగా రాష్ట్రంలో రాసినటువంటి కార్యంలో ఇక్కడ దళితులందరూ కూడా పడే ఇంకా కష్టాలు ఏదైనా ఉన్నాయి వారికి అనిపిస్తున్నటువంటి ఇంకా తీరు ఎలా ఉంది, వారి యొక్క జీవన విధానం ఏ రకంగా ఉంది, వారు సమాజంలో బ్రతికేటువంటి ఆ స్థితి ఏ విధంగా ఉన్నటువంటి విధానం అంతా కూడా వివరించే వాళ్ళ బాధ అంతా కూడా మనం చూడటం ఒకసారి ఏదైనా మనకి గృహంలో బాధ వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఏం చేస్తాం మనం అంటే పక్క వాళ్ళకి చెప్పుకుని మనం ఏం చేస్తాం, ఇదంతా ఆలోచించండి బాధ అనేది పోతాయి. మన బాధ అంతా కూడా పక్క చెప్పినప్పుడు ఎవరు తీరుపొందరు అన్నట్టు ఉంటుంది అవునా కదా. అదే రీతిగా ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధ అన్నది కూడా ఏంటంటే ఎలాగ దేవుడి దగ్గరికి వెళ్ళలేరు చెప్పుకుంటే, కానీ వేళకు వేళ ఆకుండా పూజ చెప్పాలంటే మైలు వెళ్ళిపోతే దేవాలయం దగ్గరికి వెళ్ళకూడదు. కాబట్టి ఓ గబ్బిలమా మా యొక్క జీవిత విషయాలన్నీ కూడా నీవన్నా ఆ దేవుడు చెప్పి మా యొక్క కష్టాలకి విముక్తి కలిగించే విధంగా ఉన్నామనేసి యొక్క గబ్బుల యొక్క కావ్యంలో ఆయన రాయటమనే తెచ్చా జరిగింది. సదవసారి గబ్బులు ఒకసారి స్టోరీ ఒకసారి కదా. కాబట్టి ఇది మొట్టమొదటిగా తొలి దళిత కావ్యం ఏదారంటే గబ్బులు. మరి ఈయన ఎలా రాశారు తర్వాత మరి బోయి భీమన్న గారు ఆయన ఎలా రాశారు కదా బోయి భీమన్న గారు ఈ నాశనంగానే గుడిసెలు కాకపోతున్నాయి.
ఉచలు కాల్పనటువంటి యొక్క రాశి రాసినటువంటి అన్ని కూడా ఏంటనంటే వారు అనుభవించినటువంటి విధానం రాశారని అది గుర్తుపెట్టుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఏదో రాశారు రాసి రాసేది కనుక వాళ్ళు రాసింది ఏంటంటే అనుభవంతో రాసినటువంటి యొక్క కావ్యలి దళిత కావ్యలు ప్రత్యక్షంగా చూశారు అనుభవించారు కూడా అటువంటి యొక్క కావ్యలు మరి ఋషులు కాలిపోతున్నాయి. ఋషులు ఎందుకు కాలిపోతాయి తెలుసా మీకు? గ్రామాల్లో ఎందుకు కాలిపోతాయి? మన సినిమాలు చూస్తూ ఉంటాం మనం, చాలా సినిమాలు చూసాం కదా. ఏం చేస్తారు ఆ దళితులున్నటువంటి ఏరియా అంతా కూడా అక్కడ కిల్లానికి కావాలి, అక్కడటువంటి కిల్లానికి కావాలి కాబట్టి ఆ బుషులు ఖాళీ చేయాలి. వీళ్ళు చేస్తారా? ఆ బుషులు ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక అధికారికి ఎవరో అవసరం ఉంటుంది సపోజ్. మరి అది మామూలుకి వెళ్ళి మీరు అంతా ఖాళీ చేసేది మాకు కావాలి ఇది మాకు ఏమంటే అనే సంగతి ఇస్తారా? ఎవరు కూడా మరి ఏం చేసేవారంటే ఆ కాలంలో ముస్లింలు వస్తాం కదా ఆ నైట్ డేట కాకపోతే మొత్తం చేయడం. తర్వాత వాళ్ళ కాలుకున్న తర్వాత లవదీవం అనే ఇంకా నెత్తి మీద టవల్ వేసుకుని వాళ్ళ చివరికి ఏమో ఎక్కడికి వస్తారు ఆ అధికారి దగ్గరికి వస్తారు అన్నమాట. ఎవరైతే అక్కడ ఆ పని చేయించారో అధికారులు సలహా ఇస్తున్నవారో ఆడ దగ్గరికి వచ్చి అడుగుతారు మరి దిద్దులందరూ. ఏమని అడుగుతారు అయ్యా రాత్రి మరి ఎలాగో ఆ గుడి దీపం సూర్యులో పెట్టిందో లేదా దీపం గుర్తిక్కుపోయి కాలుకున్న తెల్లగలయ్యా మొత్తం మా పుష్టిని కాలిపోయాయా మా జీవనం కదా మనం వీటి మాకు ఏం అర్థమవుతా లేదు మీరు తప్పకుండా మాకు కనపడలేదు అని అంటారు. ఆడేం చేస్తారు ఇప్పుడు? సరే ఎలాగా ఒకసారి కాలిపోయిన తర్వాత ఆ స్థలంలో ఆ పుష్టులకి మీరే ఉండరు ఇంకా అందులో మీరు ఎవరు కూడా ఉండకుండా ఇంకా అది మీకు నచ్చదా లేదు ఈ భూమి వద్దు కాబట్టి మనకి ఆ చివరినటువంటి యొక్క ప్రాంతంలో భూమి మెల ప్రాంతం బాగుంటుంది మీకు కూడా పని పాటలు బాగుంటుంది కాబట్టి ఆ ప్రాంతం వేసుకుని నేను పొలం వేస్తానని చెప్తారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు చేతి కట్టుకుని అంటే సరే అయ్యా చేస్తామయ్యా అనేసి వీళ్ళందరూ ఏంటంటే ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే వీళ్ళకి అనుభవం ఉండదో అటువంటి ప్రాంతంలో వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా పొద్దు చేతి కట్టుకుని పోతారు అక్కడ. అసలు విషయం అనేది వీళ్ళకి తెలియదు, అసలు విషయం అనేది వీళ్ళకి తెలియదు ఎవరికైనా. అధికారి అక్కడ ఉన్నటువంటి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఏమంటారు ఇక్కడ దళితులు అందరూ ఏమంటారు అక్కడ సరే మా యొక్క పొలంలో ఈ ఫలానా దాడి కట్టబడుతున్నది అవన్నీ కూడా మీరు ఆపగలుగుతుండే ఎంత పంపించారా గడ కర్ల అంశం అయితే ఆ పెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని మీరు రణుకులు తీసుకునే మీరు ఉసులు వేసుకోండి అని సలహా ఇస్తారు వాళ్ళకి. దళితులందుకు అమాయకం కాబట్టి ఏం చేస్తారంటే వెంటనే అడగనాడయ్యా మీరు లేకపోతే దుద్ధ మాకు వేరే ఉంది అనేసి చివరికి వాచడం వల్ల అని ఎవరు మీరు తీసుకుని వేయటం ఒకవేళ వీలుగా ఉండే ఒకవేళ తర్వాత మీరు ఎంత వచ్చేది కాబట్టి మీరు కొంత బాయి కట్టమంటాం మరి తర్వాత నాది కూర్చుంటే కదా తర్వాత మరి ఆ కర్రలకి నాటికి నాకు ఎందుకు వచ్చింది మీరు అంత అవసరం లేదే వస్తాను మీరు అందరికీ చెందించానంటే అది కూడా బాగా వెళ్ళదు. నిజమైన దయ్యం ఉంటుంది మనకి ఈ రోజున తప్పు వేస్తున్నారంటే మనకి చాలా అదృష్టవంతులు మనం అనుకుని వీళ్ళనుకుని చివరికి ఆ రకంగా ఆ ఊరి చివరికి వెళ్ళిపోతారు. ఆ రకంగా ఆ ఊరికి బాగా చివరికి వెళ్ళి విశ్లేషించారు మన మనం ఇది మనం ఎక్కువగా సినిమాలో చూస్తూ ఉంటాం కదా. సినిమాలు అంటే హీరో ఉంటాడు కాబట్టి హీరో వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు మరలా ఆ ఎలాంటి మీద పోరాడి ఆ పుష్ను ఖాళీ చేయకుండా ఆదుకునే చివరికి హీరోయిజం చూపించి చివరికి సినిమాలు చేస్తారు. కానీ ప్రాంతం అవసరమైనప్పుడు మాత్రం ఆ రకంగా చేసేవాళ్ళు ఇక్కడ చేస్తున్నారు. అదే రీతిగా ఆ కాలంలో కూడా దళితులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాంతాలన్నీ కూడా ఆక్రమించుకోవాలి అనేటువంటి విధానంలో ఉన్నప్పుడు మాత్రం ఇక్కడ ఆ రాత్రి ఇక్కడ పుష్పు కాలిపోయి
ఆ రాత్రే దుష్టులు కాలిపోయి వీళ్ళందరూ కూడా పాపం కొంతమంది చనిపోవడం పిల్లలు, కొంతమంది ఏమో వారి యొక్క సామాన్యంతో పాపం కాలిపోవడం జరిగినప్పుడు మరి వాళ్ళకి ఏ రకంగా అనిపిస్తుంది? అక్కడ ఏమనిపిస్తుంది? అక్కడ వీళ్ళకి భయంకరమైన బాధలు. ఎవరైతే మోసం చేశారో వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేతికొని కూర్చోవడం, మళ్ళీ ఆడు ప్రయత్నిస్తూ మళ్ళా మీద దగ్గర చూపించడం. ఆ రకంగా ఇక్కడ భూమిని కట్టు చేసేవారు ఆ కాలంలో అవిశ్వాసం తెలిసింది కాదు. కాబట్టి ఆ విధి విధానాలన్నీ కూడా అనుభవించి చూసి ప్రజలు దళితులు నిలబడి వీళ్ళందరూ కూడా దళిత గిరిజన మరి ప్రజలు ఎటువంటి వర్గాలు వీళ్ళందరూ కూడా ఏ రకంగా అనుభవిస్తూ ఉన్నారు సమాజంలో, దానికి ఆధిపత్యం ఏ రకంగా సాగుతూ ఉంది, వారు ఎన్ని చేయడానికి విధానం ఎలా ఉండాలి, ఏంటి ఇలా ఎంతకాలం ఇలాగా ఈ యొక్క కష్టాలు పడుతూ ఉండాలి దళితులు అనేటువంటి విధానంలో ఇక్కడ ఆయన ఈ బోయి భీమన్న గారు, బోయి భీమన్న గారు చాలా సత్కారంగా వివరించబడ్డారు. గుడిసెలు కాళ్ళు పోతున్నాయని, అసలు పురుషులు ఎందుకు కాళ్ళు పోతే నిషిద్ధ వేయాలి ముందరికి ఎవరైనా అలా గుడిసెలు ఎందుకు కాళ్ళు పోతాయి? ఆ ఊరు చెవులు ఎవరు ఉండాలి, ఏ కులంలో ఉంటారు ఊరు చెవులు అలా కెటేటి మన కాలంలో, అందుకే చాలా వివరంగా ఈ గుడిసెలు కాళ్ళు పెట్టిన విధానంలో బోయి భీమన్న గారు దళిత కార్యంలో చాలా స్పష్టంగా రాశారాయన చదవండి సార్. మీరు గుడిసెట్టు కాలిపోతున్న స్టోరీ మీకు ఎక్కడో కదా ఉంటే చదవండి. గుడిసె ఎందుకు కాలిపోతున్న విషయం తెలుసు తెలితే వాళ్ళ సమాజంలో పొందుతారు ఎక్కువ కదా, వారికి జీవన శైలి మారుకోస్తారు. గుడిసెలు ఎందుకు కాలిపోతున్న విషయం తెలియదు అనుకో, ఇంకా కూడా బానిసత్వాలు ఇంకా కూడా బానిసత్వాలను ఉండాలన్న విషయం అర్థమైందా? కాబట్టి ఈ క్యాబిన్ ద్వారాగా చాలా మందికి మంచి అవగాహన కలిగించారు బోయి భీమన్న గారు. తర్వాత మరి ఇంకెవరంటే జైదీర్ తిరుమల రావు, జైదీర్ తిరుమల రావు గారు ఈ జయదేవ తిరుమల రావు గారు ప్రధాన సంపాదకుడుగా ఈయన కొన్ని దళిత గీతాలు రాశారు. ఈయన దళిత గీతాలు దళిత గీతాలు రాయడం జరిగింది. ఇది ఎప్పుడు రాశారంటే ఈయన 1993 రాశారు. ఈయన 1993 ఈయన రాశారన్నమాట. మరి దళిత గీతాలు మరి కొన్ని కొన్ని యొక్క పాటలు పాడుకుంటూ ఉద్యమాలు చేస్తూ ఉండేవారు కదా దళిత కావ్యాలు. కదా స్వతంత్ర పోరాటంలో కూడా స్వతంత్ర పోరాటం వచ్చినప్పుడు కూడా స్వతంత్ర పోరాటానికి సంబంధించిన గేయాలు, అలాగే ఉద్యమాలకి కొన్ని గేయాలు ఉంటాయి. అదే రకంగా ఇక్కడ ఈ జయంతి తిరుమలలో ఉన్నటువంటి వ్యక్తి మనకి దళిత గీతాలు అనేవి ఇక్కడ రాయడం అనేది జరిగింది. తర్వాత అజయ్ లక్ష్మీ నర్సయ్య త్రిపురనేని శ్రీనివాస్ ఈయన యొక్క సంపాదకత్వంలో ఇద్దరు యొక్క సంపాదకత్వంలో ఎట్లా ఏం వేస్తారంటే ఎవరు లక్ష్మీనాసయ్య లక్ష్మీనాసయ్య తర్వాత శ్రీనివాస్ నేను ఇద్దరు ప్రమాదించినట్టే పొద్దునెక్కిన పాట, పొద్దునెక్కిన పాట పొద్దునెక్కినటువంటి పాట ఇది దళిత గ్రంథ సంకలనం. ఈ రకంగా చాలా మంది కూడా అలాగే క్షత్రియ చంద్ర ఆయన 1996 పంచమ వేదం రాయించారు అన్నమాట. క్షత్రియ చంద్ర
Satiri Chandra ina pandemala pembayaran pandemala pembayaran itu bencana biasa. Jelaga cara mandirika kaulu ini jelita kawan kita baik marai jaringan. Terbata ikutnya orang orang deh mandur naikesu. Nisani, ayah Hindu re, Sudhakar, Nishidha, terwata ayah nasib itu mana, Nishidha mana pun lagi cerai lalu, terwata sekamane, wade, asudha mana ni, kelaga, dalte jawab le, ni pura ane kerana kelaga, sama sama ni kelaga, justru ni orang ini mana, dalte ni mana, terwata kita beri kita, kita orang kita, terwata, khusus terwata mana kerana lalu. Usul daripada orang itu, yang dapat dikira, boleh memandang orang nasib orang daripada, mari usul daripada orang itu, peraya ni ada cuma harjana satu, harjana satu, alat pelbagai beragam, alat peti patma lagu, dalam dalam pura, dalam dalam pay, dalam dalam korak, dalam dalam kaya berasi, dalam dalam ke, entah ke sumber itu peran nasib orang itu kita orang itu orang itu, ada ni, kaya berada. Beri istana dalam ini kerana kita selalu macam, tapi kita ini jadi kalau kalau, alangkah boleh juga mana kalau nasib agar semua darah mana agar, nanti pertama kalau bahasa pertama naik ramai kita, macam mana sih kita sinovas boleh kita perlu ini jadi terpakai, alangkah ini sih sih anda tu mah kalau kami yang lo macam mana yang, ialah kalau ini kemudian kita jadi kalau naik mana di jari kita. Kena terbata ini ada terbata Muslim mana dia? Ini dalil tu kita abisnya lo. Kabel raya lo. Babylon, Muslim tu ada betul naik. Alangkah jangan sabtu. Ia telah pergi ke aneka dalil kaya berunai. Mereka pernah melakukan langsung melakukan kerana itu cedera. Terbawa di nanti, mana ke? Kebetulan mana? Ini adunika kebetulan lo. Yaudunika kebetulan lo mana? Terbawa adunika kebetulan laksana kebetulan. Adunika. Kebetulan, lakshana itu kan, terbawa juga, adunika kebetulan, lakshana itu kan, terbawa juga, adunika kebetulan, berkasam, mana? Ia adunika kebetulan berkasam lo, mana? Pasti ni ada, jati itu kebetulan itu kan mana? Jati itu mana? Kebetulan, ni dah kunci mana? Terus kan? Terbawa juga, rendah ni ada. Bawa kebetulan budimu, bawa kebetulan budi kunjungan, lihatkanlah. Terbaga, abiyudaya kebetulan budimu, abiyudaya kebetulan budimu kunjungan, lihatkanlah. Alagi, dengan para kebetulan budimu kunci, lihatkanlah. Terbata, Vipulava Kavita Vidhimu. Vipulava Kavita Vidhimu ni cuman, lechukunam. Terbata, Aruji ni ne, Ashtitva Vada Kavita Dwaramu. E Ashtitva Vada Kavita Dwaramu ni, Vishyan Kumanam, lechukunam. Lechukunam, Shri Vada lechukunam. Andhulo, yinu ni Shri Vada, Dalita Kavita Vada, Mainan ni apa? Perancis ni apa? Aneh ni, ini lah. Malu tu nai. Aite mana? Sri Vada ni cukup mana? Alagai, dalil tak kebetulan apa? Ni cukup mana? Bagaimana? Ni cukup mana jadi mana? Dalil tak kebetulan? Vada cukup mana? Ni cukup mana? Terbaga. Mainan ni apa? Ini mayoriti wadon lo
ఏంటి ఏముంది అన్నది మనం రేపు నెక్స్ట్ రోజు మనం చూద్దాం. ఓకేనా? కాబట్టి ఈ దళిత కవిత్వం గురించి ఒకవేళ మీరు ఒకవేళ సమాజంలో మీకు ఎక్కడ దొరికిన ఈ కవిత్వం కానీ అలాగే ఈ తర్వాత భోజనం కృషి కాకపోతే ఈ కవి కానీ అలాగే అర్జున శబ్దం కానీ చదవండి ఒకసారి. మరి దరిద్రమైన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయి, అటువంటి కవిల ద్వారా మనకి అర్థమవుతుంది. చాలా మంది ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదివిన ద్వారా చదవండి, ఇంట్లో ఉన్నప్పుడు లేకపోతే లేదు. ఓకేనా? ఈ క్వశ్చన్ కూడా మనకి పబ్లిక్ లో ఇంపార్టెంట్ అనేది మనకి చదవండి. ఇది ఆధునిక కవిత్వ వికాసం, ఆధునిక కవిత్వ వికాసం ఇవన్నీ కూడా మనకి చెప్పిన అంశాలన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ గా ఉంటాయి పబ్లిక్ క్వశ్చన్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా చదవండి. ఈ మరిటి బాధ నిరంతరం నెక్స్ట్ చూద్దాం. ఓకేనా?